దేశంలో పెట్రోల్ నిత్యావసర ధరలు పెరుగుతున్న వేళ బంగారం ధరలు దిగొస్తూ సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఊరటనిస్తున్నాయి ఆగస్టు మొదటి వారం నుంచి బంగారం ధరల్లో తగ్గుదల కనిపించటం బిట్కాయిన్లపై పెట్టుబడులు పెట్టేవారి సంఖ్య భారీగా పెరుగుతుండటం వంటి కారణాలతో పసి ధరలు భారీగా తగ్గుతున్నాయి ఇవాళ సోమవారం అంటే మార్చి ఒకటిన బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి ముందుగా హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు చూస్తే పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర ఒక వెయ్యి రెండు వందల డెబ్బై పడిపోయింది దీంతో రేటు నలభై ఆరు వేల ఐదు వందల డెబ్బైకు తగ్గింది అదే సమయంలో పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది ఒక వెయ్యి నూట అరవై తగ్గుదలతో నలభై రెండు వేల ఆరు వందల తొంభైకి దిగొచ్చింది విజయవాడ విశాఖపట్నంలో సైతం ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర గ్రాముకు నాలుగు వేల మూడు వందల ముప్పై ఒకటిగా ఉంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల మేలిమి బంగారం ధర ప్రస్తుతం పది గ్రాములు నలభై ఆరు వేల ఐదు వందల డెబ్బైగా ఉంది నిన్నటికి ఇవాళ ధర చూస్తే పది తగ్గింది తులం బంగారం కావాలంటే దాని ధర ముప్పై ఏడు వేల రెండు వందల యాభై ఆరు ఉంది నిన్నటికి ఇవాటికి ధర ఎనిమిది తగ్గింది ఒక గ్రామ్ కావాలంటే దాని ధర నాలుగు వేల ఆరు వందల యాభై ఏడుగా ఉంది కాగా వెండి ధరల్లో నిన్నటికి ఈ రోజుకి మార్పు ఏమీ లేదు ప్రస్తుతం కేజీ వెండి ధర డెబ్బై ఐదు వేల ఐదు వందలుగా ఉంది అదే తులం వెండి ఐదు వందల ఎనభైగా ఉంది ఒక్క గ్రామ్ వెండి కొనాలంటే దాని ధర డెబ్బై రెండు పాయింట్ ఐదు రెండు పైసలుగా ఉంది గత నెల ఫిబ్రవరి ఒకటవ తేదీన వెండి ధర అత్యధికంగా డెబ్బై తొమ్మిది వేల రెండు వందలుగా ఉంది దానితో పోలిస్తే ఈరోజు వెండి ధరలు తక్కువగానే ఉన్నట్లు లెక్క బంగారం వెండి కొనేవారు ఎప్పటికప్పుడు ధరలను పరిశీలించుకొని నిర్ణయం తీసుకోవాలి మార్కెట్ ధరలు నిత్యం మారుతూ ఉంటాయి